ఎవరు ఎవరు ఇక్కడ డౌట్ అనే మాట వినిపించింది నాకు టిఎస్ మల్లేశం చెప్పండి గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇక్కడ ఎనీ డౌట్ ముందు మీ పేరు చెప్పండి చెంబు చెంచేత్తం నా పేరు యు వాగు చెంబు పెద్ద సత్యం ఐ యామ్ కరెక్ట్ రాంగ్ నా చెంబులోది లోటా జ్ఞానేశ్వర వరం జ్ఞాని ఇంతకు తమరి పేరేంటో పికే బాబ్జీ అది అమీర్ ఖాన్ కదా ఆయనకన్నా ముందు నేనే పికేను పికే అంటే పాలకూరి బాబ్జీ ఇంతకు ఈ ఇంట్లో పెద్దకేమవుతావు ఏమీ కాను యు నో మిస్టర్ సర్వే జరిగేటప్పుడు ఎవరింట్లో వాళ్ళు ఉండాలి తెలియదా నువ్వు ఇక్కడ ఎందుకున్నావు ఏసీ సార్ ఇక్కడ ఆల్రెడీ ఒకటి మమ్మల్ని వేసాం పికే నువ్వు తేడాగున్నావు లోపలికి రా నేను ఆ టైప్ కాదు నేను రాను వాడు ఆ టైప్ నువ్వు వెళ్ళు ఓకే నీ పేరు సప్తగిరి నెక్స్ట్ సంప్రీతి నీ పేరు సురేఖ నేను ఇప్పుడు లోపలికి చెక్ చేయాలి పక్క తప్పకుండా ఎల్లుడు వస్తాడంటావా అన్న ఏమోగానరే నాకు మాత్రం ఇది వస్తుంది ఈ లోపు ఏం జరిగినా నాకు అప్డేట్ చేయండి నేను కూడా వస్తాను అది కంపెనీ మాత్రం కాదు కొండ ఏంటండి చిన్న సత్యం గారు పేర్లు చిన్న ఉన్నా మనసు పెద్దది అనుకున్నా మరి ఇంత చిన్నదా ఏమైందండి అబ్బా మీ అందరి పేరు చెప్పారు బానే ఉంది ఆ ముసల్దారి పేరు ఎవరు చెప్తారండి ముసల్దా 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 సార్ సార్ ముసల్దా ముసల్దా అబ్బా అంతమంది ముసల్ది కాదండి ఒకటే ముసల్ది మామా ఏదో దయ్యం పట్టినట్లుంది వాడు మనల్ని కొట్టక ముందే వాడిని కొట్టి దయ్యం వదిలించేద్దాం సమగ్ర సర్వే సమగ్ర సర్వే అంటే డబ్బులు ఇస్తారని సంఖ్యలు గుర్తుకుని వచ్చేసారు దయచేసి నన్ను వదిలిపెట్టాడు సార్ నేను వెళ్ళిపోతాను సార్ ఇక్కడ ఏదో తేడా ఎక్కడికి వెళ్తావు కోడనమాట రే బాబ్జీ స్వామీజీని పిలిపించానన్న పిలిపించరా స్వామీజీ బొంగ అదంతా డ్రామాలో క్యారెక్టర్ అన్న స్వామీజీ అంటున్నారు దయ్యాలంటారు ఇక్కడి నుంచి చెప్పు లేదని చెప్పానా ఏంటి భయం వేస్తుందా అవును సార్ టెన్షన్ వస్తుందా అవును సార్ రిలాక్స్ అవ్వాలనుందా అవును సార్ ఓ ఐటమ్ సాంగ్ చేసుకో ఐటమ్ సాంగ్ రాదండి మరేం వచ్చాయి డాన్స్ వచ్చిండే అబ్బో అదే సార్ అరే మనకు మంచి ఐటమ్ గారు దొరికాడు రిలాక్స్ అవుతాం కూర్చుంటారా మంచి డాన్స్ తో రిలాక్స్ అవుతుంటే మధ్యలో ఇల్లు ఎవర్రా ఏమండి మీరు వెళ్ళొద్దండి ఒకవేళ పిల్లలైతే ఎల్లల్లుడు చూడు నడుచుకుంటూ హిమాలయాలకు వెళ్తున్నాను రే స్వామీజీ హిమాలయాలకు పోతున్నాడంట ఈ ఇంట్లో దయ్యం బాధపడే కంటే నేను కూడా పోతాను రా ఆయన నడుచుకుంటూ వెళ్తున్నారంట వద్దులే వెళ్ళిపోండి స్వామి భిక్ష నాయన మిమ్మల్ని ఏదో శక్తి భయపెడుతుంది అవును స్వామి అది శక్తితో భక్తితో ఆత్మో ప్రేతాత్మో మాకు తెలియదు కానీ అది మమ్మల్ని భయపెడుతున్న మాట వాస్తవం మేము భయపడుతున్న మాట వాస్తవం భయపెడితే పర్లేదు స్వామి కొడతాం స్వామి స్వామి మీరే కాపాడాలి స్వామి అవును స్వామీజీ మీరు చెప్పింది కరెక్టే స్వామీజీ ఏదో తెలియదు కానీ ఒక ఆకారం చూశాను స్వామీజీ తూర్పు వైపు ఉన్న రూమ్లో దుమ్ము పట్టిన ఫోటో ఒకటి ఉంటుంది వెళ్ళి తీసుకురా నా వల్ల కాదు స్వామి ఆల్మోస్ట్ ఇందాక జరిగిన దానికి నాకు ఇది పడిపోయింది స్వామి నా వల్ల కాదు స్వామి అన్నా మా అందరిలోని పెద్దోడివి జ్ఞానివి నువ్వు వెళ్ళచ్చు కదన్నా ఊరుకోవా నేను జ్ఞానాన్ని మీకు తెలుసు నాకు తెలుసు ఆ దయ్యానికి ఏం తెలుసు రా కొడితే ఎవడ పడతాడరా నేను వెళ్తాను స్వామిజీ ఒరే చిన్న సత్యం నువ్వు రా హీరో అంటే నీదిరా ధైర్యం అంటే నువ్వు సూపర్ రా నువ్వు కూడా రా అమ్మాయి నువ్వు కూడా రా అమ్మాయి నాది ఎవరు పట్టుకోవాలి పట్టుకుంటారా ఒక వంతునే బయటికి తీసుకొచ్చారు ఈ స్వామి చాలా గొప్ప స్వామి అమ్మా ఇవిడే చెత్తమ్మా మూర్తిగడమ్మా ఏమే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఇబ్బంది అంటే అలాగే ఇలా కాదు స్వామి అందరినీ కలిపి వాయు కొట్టేసింది వాళ్ళంతా స్వామి దీనికి పరిష్కారం ఏంటి స్వామి ఉంది నాయన ప్రపంచంలో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది తాళంతో పాటే తాళం చెవి కూడా తయారు చేయబడుతుంది సమస్యతో పాటే పరిష్కారం కూడా సృజించేస్తాడు ఆ దివ్యుడు కాకపోతే సమస్య పరిష్కారం ఒకే చోట ఉండవు ఇప్పుడు ఏం చేద్దాం స్వామి
ధ్యానం చేద్దాం. అదేదో మీరు చేసుకోండి స్వామి, మేము వెళ్తాం. రారా నువ్వు మామ. కాదురా, చెప్పాడు ఆయన చూసుకుంటాలే. మీకు చెప్పండి స్వామి. ధ్యానం చేద్దాం. ఇంట్లో చెప్పు బయటపడతావేంటో.